మన దిరిసే ముప్పిన అలాంటిదన్నమాట. నిన్న కూడా పదవి స్వీకారంకి వచ్చినప్పుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ని కావలించుకుని ఫోటోలో దిగాడు. కారణం ఏంటంటే, అంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారనుకోండి, ఆయన వెళ్ళి తాపత్రయ పడకపోతే ఈ ఏలియన్స్ కుదిరేది కాదు. ఈ ఏలియన్స్ కుదరకపోయినా ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి వచ్చిన నష్టం ఏం లేదు. ఏమో ఇంకా బీజేపీతో లేకపోతే ఇంకా ఒకటి రెండు సీట్లు పెరిగినామో కూడా. మోడీకి మాత్రం ఈ ఏలియన్స్ లేకపోతే ఏమోనో రిజల్ట్ వచ్చాక తెలిసింది. 293లో 21 తీసేస్తే ఒక్క సీట్ ఎక్స్ట్రాలో ఉంటాడు. 1-2 వచ్చిన వాళ్ళు దాదాపుగా 30 దాటున్నారు. అసలు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేవాడా లేదా అని కూడా అనుమానం వస్తుంది. ఇక్కడ 3 పార్టీలు కలిసి పోటీ చేసాయి కాబట్టి మోడీ గారికి స్ఫూర్తిగా మళ్ళీ ప్రధానిగా పదవి స్వీకారం చేసే అవకాశం వచ్చింది. అందుకే ఆయన అక్కడ పార్లమెంట్లోనూ ఏ ఆంధీ హై అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇక్కడ కూడా వచ్చి వేరే ఫోటో సెషన్, చిరంజీవి పవన్ కళ్యాణ్ తోటి ఆయనే ఫోటోలు తీసుకుని, ఎందుకంటే కరెక్ట్గా ఆయనకి తెలిసింది ఆ రోజున కనుక పవన్ కళ్యాణ్ కాళ్ళ వేళ్ళ పడ్డాడో కాలర్ పట్టుకున్నాడో ఏం చేశాడో కానీ పవన్ కళ్యాణ్ మాటను అంగీకరించబోయినట్టయితే ఈవేళ నా పరిస్థితి ఇది కాదురా బాబు అన్న సంగతి మోడీ గారికి తెలిసింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఎన్నోసార్లు మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీటింగ్లో చెప్పాడు ఆయన, ఈ ఏలియన్స్ అవడానికి నేను ఎన్ని పాటలు పడవలసి వచ్చిందో ఎన్ని మాటలు పడవలసి వచ్చిందో అని. మొత్తానికి సక్సెస్ఫుల్గా ఈవేళ ఉన్న సినేరియోలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో ఆ రావాల్సినవన్నీ కూడా తీసుకోవడానికి ఇంతకుముందు మనకి డినై చేసింది, అన్నిట్లోకి చాలా దారుణంగా డినై చేసింది ఏంటంటే, విడిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డెఫిసిట్ మాకు వస్తుంది, అది ఇందులో కూడా పెట్టారు, యాక్ట్లో కూడా పెట్టారు అని చెప్పి అంటే దాన్ని 3,000కో 4,000కో కుదించేశారు. అది మొన్న జూన్ 2వ తారీఖున కరెక్ట్ ఫిగర్స్ కూడా ఇచ్చాను మీకు. ₹32,20,25,000 ఏపీ గవర్నమెంట్ వారు అడిగితే లెక్కలేసి అనుకూలంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయంలో కానీ, పోలవరంలో కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం పోర్టు, కాకినాడ పెట్రో కాంప్లెక్సు, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ, షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లోని ఆస్తులు, ఇవన్నీ కూడా మీకు ఆ సమర్థత ఉందే మీకు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, అందరూ తెలుసు అక్కడ. ఈ సమయంలో మీరు రావటం, ఇంత పెద్ద మెజార్టీతో రావటం, దీన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్కి అనుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం మీరు చేస్తారనే నమ్మకం ఉంది. చేయడానికి కావాల్సిన శక్తి మీకు రావాలని కోరుకుంటున్నాను. ఆర్ఎస్ఎస్ భగవత్ గారు నిన్న మొన్న చెప్పాడు, ఒక మంచి మాట చెప్పాడు, అహంకారం పనిచేయదు, పబ్లిక్ లైఫ్లో అహంకారం పనిచేయదు అని చెప్పాడు. బహుశా అది మోడీ గారిని ఉద్దేశించి అయి ఉంటుంది. ఆయన 400 పారు ఇవన్నీ కూడా ఎలక్షన్ టైంలో చెప్తాం మనం, మాకు 3 లక్షల మెజార్టీ వస్తుంది, 30 లక్షల మెజార్టీ వస్తుందని. కానీ ఆయన ఒక మాట మాత్రం, ఆఖరి ఫేజ్ ఎలక్షన్ జరగవలసి ఉండగా ఒక మాట చెప్పాడు, అది ఆశ్చర్యం అన్నమాట. సాక్షాత్తు మనకు అవతార పురుషులు కూడా ఎవరు చెప్పలే మాట. ఆయన ఏమన్నాడంటే, నేను మామూలుగా అందరూ పుట్టినట్టు తల్లిదండ్రుల కలయిక వల్ల పుట్టినట్టుగా నాకు అనిపించట్లేదు, భగవంతుడు నన్ను వేరే పంపించాడు, ఏదో పని మీద ఇక్కడికి పంపించాడు, అందరినీ భగవంతుడు పని మీదే పంపిస్తాడు. ఆ మాట మనం అనుకోవడం కాదు, ప్రజలు అనాలి ఈయన కారణ జన్ముడు అండి అని. ఎప్పుడైతే ఆయనే అనుకుంటున్నాడో దానికి ఒక జబ్బు కూడా ఉంది సైకియాట్రీలో, మెగలోమానియా అంటారు. అంటే తనను తానని దేవుడి కింద భావించుకునేటువంటి జబ్బు అది. అదేంటో చాలా విచిత్రంగా ఆయన అలా అంటాడు అనుకోలేదు, ఎందుకంటే ఆయన చాలా గొప్ప స్పీకర్. ఆయన ఇవాళ భారతదేశంలో ఆయన్ని మించి హిందీలో స్పీచ్ ఇవ్వగలిగినటువంటి మనిషి ఇంకోటి లేడు. అంత గొప్ప స్పీకర్ ఎందుకు ఆ రాంగ్ అంటే, బహుశా అది దృష్టిలో పెట్టుకునే భగవత్ గారు ఆ మాట అని ఉంటాడు. అహంకారం అనేది తలకెక్కితే చాలా ప్రమాదంలో పడిపోతాం. మోడీ గారు కూడా ఇప్పుడు బాగా కంట్రోల్ అయ్యాడు. ఆయన ఒక్కళ్ళకిలో కానీ ఆయన బిహేవియర్లో ఇది కానీ చూస్తున్నట్టయితే చాలా కంట్రోల్ అయ్యాడు. నాకు ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం రావడానికి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు. ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ప్రతిపక్షం లేని డెమోక్రసీ డెమోక్రసీయే కాదు.
ఇప్పుడు ప్రతిపక్షం ఆంధ్రప్రదేశ్లో 11 స్థానాలకు వచ్చేసింది. స్థానాలు 11 వచ్చినా 2019 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా 1-2 ఓట్లు ఎక్కువ వచ్చాయి జగన్కి. ఇప్పుడు స్థానాలు 11 వచ్చిన ప్రతిపక్ష పాత్ర మీరు నిర్వర్తించడంలో విఫలమైతే మాత్రం ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. మనం 14 చూసాం, ఏడాది ముందో ఏడాదిన్నర ముందో జగన్మోహన్ రెడ్డి బాయ్కాట్ చేసి అసెంబ్లీని బయటకు వచ్చేసాడు, అసెంబ్లీకి ఎవడ వెళ్ళడం మారిచ్చారు. అలాగే 19 చూసాం, చంద్రబాబు నాయుడు గారు బాయ్కాట్ చేసి బయటకు వెళ్ళిపోయారు, అక్కడ కూడా అసెంబ్లీ ఏమీ జరగలేదు. ఇప్పుడన్నా కనీసం ఉన్నది 10 అయినా అసెంబ్లీలో కరెక్ట్గా మీరు ఏం చేయాలి, ఎందుకంటే అత్యున్నత వేదిక అది, ఏం అడగాలనుకుంటున్నారో ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. అయిపోయింది ఇప్పుడు, అప్పుడు 23 వచ్చినప్పుడు మీరు చెప్పారు 23 స్థానాలు వచ్చాయి ఇంకా అయిపోయింది చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్ అని. ఇవాళ ఏమైంది, మీకు 11 స్థానాలు వచ్చినప్పుడు వాళ్ళు అంటారు మీ చాప్టర్ క్లోజ్ అని. చాప్టర్లు ఏవి క్లోజ్ అవ్వవు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఇదేదో నేను ఊహించి చెప్తుంది కాదు. 1989 ఇక్కడ సీనియర్లకు తెలిసి ఉంటుంది, 89 ఫస్ట్ టైం ఎంజీ రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత ఎలక్షన్లు జరిగాయి. అంతకుముందు ఆ ఎంజీ రామచంద్రన్ గారి భార్య జయలలిత ఇద్దరు కూడా పార్టీ నాదంటే నాదని కొట్టుకున్నారు. 89 ఎలక్షన్లో క్లియర్గా 169 సీట్లు కరుణానిధి గారి పార్టీకి వచ్చాయి, 30 సీట్లు జయలలిత గారి పార్టీకి వచ్చింది. కరుణానిధి గారు సీఎం అయ్యాడు. నెక్స్ట్ 91 రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత అనుకుంటాను ఈ ఎల్టీటీఈకి కరుణానిధికి సంబంధాలు ఉన్నాయని దీంతో కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి. మళ్ళీ ఎలక్షన్లు వస్తే జయలలితకి 225, కరుణానిధికి 7 సీట్లు. ఎక్కడ 180-169 తక్కువని 7కి పడిపోయాడు. రూలింగ్లోంచి అపోజిషన్లోకి మెజరబుల్ అపోజిషన్, కానీ ఏడుస్తూ ఇంట్లో కూర్చోలా నడిపాడు. 5 ఆ ప్రతిపక్ష పాత్ర నడిపాడు 7 నడిపి 96 వచ్చేటప్పటికి కరుణానిధికి 221, జయలలితకి 4 అసెంబ్లీ సీట్లు. లాస్ట్ టైం 7 వచ్చినవాడేమో 221 పెరిగాడు, 225 వచ్చిన వాళ్ళు 4 తగ్గారు. 2011 మళ్ళీ 203, జయలలిత 2 నెగ్గింది. 2016 కూడా నెగ్గింది ఆవిడ చచ్చిపోవటానికి ముందు. అంతకుముందు ఎప్పుడు ఒకసారి అయినా ఒకసారి ఆవిడ అలా వచ్చేది, 2 నెగ్గింది. ఈ రాజకీయంలో ఎప్పుడు కూడా నిస్సత్వ నిస్సహాయత ఉన్నవాడు రాజకీయాల్లోకి రావటమే అనవసరం. ఉదాహరణ చంద్రబాబు నాయుడే. ఆయన వయసుకి మొన్న వేసంకాలం టీవీలో చూస్తుంటే మనకు చెమటలు పట్టేసేవి, ఏంట్రా బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్డు మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు, చెమటలు కారిపోతుంటే మనకే భరించలేకపోతున్నాం, ఏసీ కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి, ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి. నిస్సత్వ తగ్గిపోవాలి, నిస్సహాయత నాకు అవడం లేడురా అన్నది ఉండకూడదు. అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మ మా వాళ్ళని కొట్టేస్తున్నారు, ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉంటాయి, ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు. ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా రూల్ ప్రకారం చేయలేదా అన్నది పక్కన పెట్టి, రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్ష పట్టి చేస్తున్నాడా అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు. ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఓట్లు నీకు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ డొక్కాడని జనం. ఆ జనానికి 50 రూపాయలు లెక్కరు, 200 రూపాయలు దాటిపోతే తాకకుండా ఉండలేని పరిస్థితి అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేసాం. సాయంకాలం అయ్యేటప్పటికీ ఇంటికి వెళ్ళేటప్పుడు లెక్కరు వేసుకుని వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా బడ్జెట్లో మార్పు వచ్చేసింది. మీరు ఇచ్చే 8,000 ఇచ్చారు, ఆటో డ్రైవర్కి ఇచ్చారు, తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు, 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లెక్కర వల్ల. మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి సంబంధాలు ఉండవు. లాస్ట్ టైం కన్నా ఈవేళ బాగున్నావా లేదా, ఎవడు ముఖ్యమంత్రి ఎవడు ప్రధానమంత్రి మామూలు పని చేసుకున్న వాళ్ళకేమీ అది ఉండదు. ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో, నా బహుశా 70-80 ఉల్లిపాయ రూపాయి ఉండేది 5 రూపాయలు అయింది. అంతే వాళ్ళకు ఉల్లిపాయ నిత్యావసర వస్తువు, తక్కువని ప్రభుత్వాన్ని దించేశారు.
అలాగే ఇక్కడ సారా అన్నది ఎంత బలంగా పనిచేసిందంటే, అది మొట్టమొదట పాపం ఫస్ట్ ఈ విషయం కనిపెట్టినవాడు ఎవడంటే స్టేట్ లెవెల్ లీడర్స్లో మన రాజమండ్రి ఆయన సోమవీర్రాజు. సోమవీర్రాజు లిక్కర్ రేట్లు ఎక్కువైపోయి 50 రూపాయలకి ఇస్తాం మేము వస్తే అని అంటే ట్రోలింగ్ చేసి తెగదిట్టేశారు సోమవీర్రాజుని. అదే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీటింగ్లోకి వచ్చి చెప్పాడు, 50 రూపాయలకే మీకు నాణ్యమైన లిక్కర్ ఇస్తాను మేము వస్తే అని. అది పనిచేసింది. సోమవీర్రాజు ఆ ముందే చెప్పాడు అది, ఎందుకంటే అతనికి ముందే వెలిగింది ఇది. దీనివల్ల చాలా ఫ్యామిలీస్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి ఆర్థికంగా. తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన ఒకటి రెండు పనులు ఏంటంటే, డీలిమిటేషన్ వస్తుంది. డీలిమిటేషన్ వచ్చి సీట్ల సంఖ్య 700 దాటిపోతుంది. అందుకే పార్లమెంట్ కొత్త బిల్డింగ్ కూడా 700 దాటిన వాళ్ళు 800 మంది పట్టేలా కట్టారు. డీలిమిటేషన్లో మన పాత్ర కరెక్ట్గా, ఎందుకంటే సౌత్ మొత్తం మనకి ఇచ్చేటువంటి డబ్బు బాగా ఇప్పటికే చాలా తక్కువ ఇస్తున్నారు. అది నేను అనేసార్లు మీకు లెక్కలన్నీ చెప్పాను. మనం ఆంధ్ర నుంచి 100 రూపాయలు వాళ్ళకి ఇస్తుంటే, కేంద్రానికి వెళ్తుంటే ఆంధ్ర నుంచి, మనకి వెనక్కి వచ్చేది 63 రూపాయలు మాత్రమే వస్తుంది. అదే ఉత్తరప్రదేశ్కి 100 రూపాయలకి 120 రూపాయలు వెళ్తుంది, బీహార్కి 140 రూపాయలు వెళ్తుంది. కారణం ఏంటో అంటే జనాభా అన్నారు. ఈ జనాభా తగ్గించమని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పెట్టిన అన్నీ కూడా మనం ఫాలో అయ్యాం. సౌత్లో జనాభా తగ్గించాం, దానికి పనిష్మెంట్ ఇవ్వకూడదు కదా. జనాభా తగ్గించినందుకు మనకేదో ఇంటెన్సివ్ ఇవ్వాలి. అది కాకుండా ఇప్పుడు పనిష్మెంట్ దిశలోకి పోతుంది. ఇక రేపు పార్లమెంట్లో పరిస్థితి ఎలా వస్తుందంటే, సౌత్ అంతా కలిపి 200 సీట్లు కూడా ఉండవు, వాళ్ళు 600 సీట్లు పెరిగిపోతారు జనాభా లెక్క. పెరిగిపోతే వచ్చేటువంటి ప్రమాదం, సౌత్కు వచ్చేటువంటి ప్రమాదాన్ని ఎలా నివారించాలి అనే విషయం కూడా సౌత్లో ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్లో చంద్రబాబు నాయుడు గారికి కనెక్షన్లు ఉన్న లీడర్ కాబట్టి, అన్ని పార్టీల్లో కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆయన చేసి దాని విషయం కూడా దృష్టి పెట్టాలి. తర్వాత ఈవీఎంలు, ఫస్ట్ ఈవీఎంలు తప్పు అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారే. ఆయనతో పాటు ఉండేటువంటి ఆయన పార్టీ లీడర్ ఒక ఆయన హరిప్రసాద్ గారని, ఆయన అయితే అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ ఈవీఎంలు చూపించి ఇవి ఎలా పనిచేయవో అన్ని చూపించాడు ఆయన. ఎక్కడ నొక్కితే ఎక్కడికో వెళ్ళిపోవటం, ఇవన్నీ ఎలా ఉంటాయో చూపించాడు. చూపించిన ఆయన వాళ్ళు మీకు ఇప్పటికి కూడా ఈవీఎంల గురించి మొట్టమొదట మాట్లాడింది ఎవరు అని చూస్తే మనం చంద్రబాబు నాయుడు గారే అప్పు వచ్చేసాడు. దీని మీద కూడా ఏదైనా చేయండి. ఇవాళ ఎవరో వీడియో పంపారు, 20 లక్షల ఈవీఎంలు అసలు కనపట్టలేదుట. 60 లక్షల ఈవీఎంలకు ఆర్డర్ ఇచ్చారు, ఇంపోర్ట్ చేసుకున్నారు, 40 లక్షలు వాడారు. మిగతా 20 లక్షలు ఎక్కడో ఉండాలి కదా. ఎక్కడున్నాయని రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మాకు 40 లక్షలు ప్రభుత్వం ఇచ్చారు, 40 లక్షలు వాడామంటే మాకు తెలియదు అన్నట్ట. ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మాకేం తెలిసి ఎలక్షన్ కమిషన్ అడగండి అంటుంది. 20 లక్షలు ఈవీఎంలు దింపారు, అవి ఏమైపోయాయి తెలియట్లేదని ఈవేళ ఒక పెద్ద లీడర్ ఆయన కమ్యూనిస్ట్ లీడరు ఆయన పెట్టాడు 20 లక్షలు ఏమైపోయాయి. ఇలాంటి వాటిని అన్నిటి నుంచి కూడా ప్రజల్లో అసలు అనుమానమే రాకూడదు. మనం వేసిన ఓటు కరెక్ట్గా దానికి వెళ్తుందా, ఇది మారిపోతుందా అనేటువంటి అనుమానమే రాకూడదు. చంద్రబాబు నాయుడు గారి ఆవిష్యం మీద కూడా ఆయన దృష్టి పెట్టాలి, ఎందుకంటే మంచి అవకాశం వచ్చింది. బీజేపీ ఎన్డీఏ కూడా ఎన్డీఏకి ఇండియాకి ఓన్లీ 2% కూడా పూర్తిగా లేదు, 2% ఓట్స్ డిఫరెన్సే ఉంది ఇండియా గ్రూప్కి ఎన్డీఏకి. సీట్లు వీటిలో చాలా తేడాలు వస్తాయి. సీట్లు బట్టి కాకుండా ఓటింగ్ చూసుకుంటే ఎన్డీఏకి దీనికి కేవలం 2% కూడా పూర్తిగా లేదు, 1.9% తేడాలు ఉన్నారు. ఇది మంచి అవకాశం. ఈ మంచి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా. మనకు కూడా ఇక్కడ ఇటువంటి ఈ వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా ఏం డిస్కరేజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. 26 సీట్లు వచ్చాయి గుర్తు 94లో నేను ఫస్ట్ అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఇక్కడ కాంగ్రెస్కి వచ్చినటువంటి సీట్లు 26 మాత్రమే. ఏది 294కి 26, 296కి 26 వచ్చింది. మళ్ళీ ఎలక్షన్ 96 నుంచి 99లో కొంచెం పెరిగాం. 2004 వచ్చేటప్పటికి 181 సీట్లతో అధికారంలోకి వచ్చాం. రెండే పార్టీలు ఉన్నప్పుడు, ఇప్పుడు రెండే పార్టీలు ఉన్నాయి ఇక్కడ, మిగతా పార్టీలు ఎవడో ఒకటి జారబడాలి. ఒకటి జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఒకటి నారా చంద్రబాబు నాయుడు పార్టీ. ఈ రెండే పార్టీలు ఉన్నప్పుడు ఇలాంటివి సాధ్యం అవుతాయి. వన్ సైడ్గా ఇటో, వన్ సైడ్గా అటో. కాబట్టి వీళ్ళు డిస్కరేజ్ అయిపోకలేదు, వాళ్ళు కూడా ఏదో ఇంక అయిపోయింది స్మాష్, ఇంక జగన్ పార్టీ క్లోజ్ అయిపోయింది, ఇంకా మనమే అని వాళ్ళు అనుకోకలేదు. ఇక్కడ ఈవేళ ఉన్నటువంటి వాతావరణం చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా రైట్ టైంలో రైట్ డెసిషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే పాత్రలో ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే
ఇంత బాగా ప్లే చేయలేదు. అంటే చేస్తారని నేను అనుకుంటున్నా, ఇప్పటివరకు ఏమీ మొదలవలేదు, ఇంకా మంత్రివర్గం ఎవరెవరికి ఇచ్చారో కూడా తెలియలేదు. కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఇంపార్టెన్స్ ఢిల్లీలో చాలా పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు అండ్ నితీష్ కుమార్ వాళ్ళు చెప్పినట్టుగా నడవలసినటువంటి అవసరం బీజేపీ మోడీ గారికి ఉంటుంది. దాన్ని ట్యాక్ట్ఫుల్గా స్టేట్ ఇంట్రెస్ట్కి చేసుకోవడంలో ఆయన కనుక కరెక్ట్గా పెడితే డెఫినెట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు